రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మూడో విడత ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ కూడా చెల్లించలేదు. రాష్ట్రంలో చూసినట్లయితే యూరియా కొరతతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు, పంటలు వేసే పరిస్థితి లేదు. ఈ నిరంకుశ పాలన పోయే రోజులు తొందరలోనే ఉన్నాయి. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కావాల్సినంత ధర్నాలు నిరసనలు తెలియజేస్తాము. ధర్నాలు చేయాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ధర్నా చేయడానికి రావడం జరిగింది. చేయాల్సిందిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రైతుల పట్ల కంప్లీట్ అచ్చెత్తున్నది. దానికి ఏంటంటే రైతులకు యూరియా కొరత తీసుకుంటే ఏంటంటే రైతుల పట్ల సరైన రీతిలో శ్రద్ధ లేదని క్లియర్ కనబడుతున్నది. అదేవిధంగా జైరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు యూరియాకు కృత్రిమ యూరియా కొరత సృష్టించి దాన్ని ఏంటంటే బ్లాక్లలో అమ్ముకుంటున్నారు. దాన్ని తక్షణమే అరికట్టగవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు.